హాయ్, వెల్కమ్ టు సిఎన్ఎస్టీవీ బిగ్ బాస్ అప్డేట్స్. ఈ వారం బిగ్ బాస్ హౌస్లో దయ్యం టాస్క్లో భాగంగా బిగ్ బాస్ శ్రీ సత్యని కన్ఫెషన్ రూమ్కి రమ్మంటే తను లోపలికి రాలేను, బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ నాకు ఎవరైనా తోడు పంపించండి బిగ్ బాస్ అంటూ మొండికేసింది. విసిగిపోయిన బిగ్ బాస్ విన్నింగ్ ప్రైజ్ మనీ నుంచి 100,000 రూపాయలు కట్ చేశాడు. దాంతో రేవంత్ శ్రీ సత్యపై ఫైర్ అయ్యాడు. శ్రీహాన్, ఇది ఎంటర్టైన్మెంట్ టాస్క్, ఎందుకు మామ అంత సీరియస్ అవుతావు అంటూ వారించాడు. కీర్తి వెళ్ళి రేవంత్తో, ఫీల్ అవ్వకు రేవంత్, నువ్వు జాలీగా ఉంటేనే మాకు ఇష్టం అంటూ తనని కొంచెం ఓదార్చింది. కానీ రేవంత్ నాకు కొద్దిసేపు ఇట్లా వదిలేసాయి, నేను తర్వాత రెడీ వస్తానని చెప్పేసి చెప్పాడు. తర్వాత బాంబ్ టాస్క్లో రేవంత్, శ్రీసత్య, ఇనా ఆడారు. హౌస్మేట్స్ ఇనాయని విన్నర్గా ఎంచుకోగా గేమ్లో శ్రీసత్య విన్ అయింది, ప్రైజ్ మనీ రాలేదు. మనీ టాస్క్లో భాగంగా శ్రీసత్య 3 సార్లు విన్ అయినా ఒక్కసారి కూడా మనీ రాలేదు. తర్వాత టవర్ టాస్క్ వచ్చింది, అందరూ ఆడారు, దాదాపుగా 40,000 వరకు గెలిచారు. తర్వాత మరి బొమ్మల టాస్క్ పెట్టారు, ఇందులో శ్రీసత్య, శ్రీహాన్ ఆడారు. హౌస్మేట్స్ శ్రీహాన్ని విన్నర్గా ఎంచుకున్నారు, గేమ్ కూడా శ్రీహాన్ గెలిచాడు. బిగ్ బాస్ 6 అనే బోర్డుకి వైట్ లైట్ అతికించాలి, దాంట్లో శ్రీహాన్ విన్ అయ్యాడు. ఇప్పుడు అస్సలు కథ స్టార్ట్ అయింది. దయ్యాల టాస్క్లో భాగంగా ఇనాయని లోపలికి రమ్మంటే తను మేకపోతు గంభీరం చూపిస్తూ లోపలికి వెళ్ళింది. ఆదిరెడ్డి బయట బిగ్ బాస్ని, ఇనాయకి చుక్కలు చూపించాలి బిగ్ బాస్ అంటూ వేడుకున్నాడు. అనుకున్నట్టుగానే ఇనాయకి బిగ్ బాస్ సినిమా చూపించాడు. లోపల ఇనయ మమ్మీ 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 అంటూ అరచి గోల చేసింది. ఇనయ అరుస్తుంటే బయట ఆదిరెడ్డి ఎంజాయ్ చేస్తూ డ్యాన్సులు చేశాడు. తర్వాత ఇనయ బయటకు వచ్చి, నేను భయపడలేదు అంటూ కలరింగ్ ఇచ్చింది. శ్రీహాన్ ఏమో, మా బ్యాచ్లో అందరూ నన్ను ఆడపుల్లి అంటారు తెలుసా అంటూ ఏడిపించడం స్టార్ట్ చేశాడు. ఆదిరెడ్డి ఫుల్ ఎంజాయ్ చేశాడు. తర్వాత రేవంత్ని లోపలికి రమ్మన్నారు. ఆదిరెడ్డి మిగతా హౌస్మేట్స్ మొత్తం బయట వేచి చూస్తున్నారు. కానీ రేవంత్ లోపల దయ్యానికి ఆన్సర్ ఇస్తూ, నేను కూడా దయ్యాన్నే అంటూ గట్టిగా అరిచాడు. దాంతో బయట రన్నింగ్ కామెంటరీ స్టార్ట్ చేశాడు మన ఆదిరెడ్డి. బిగ్ బాస్ రేవంత్కి సూర్య కప్ తీసుకొని వెళ్ళమని అంటే రేవంత్ ఏమాత్రం భయపడకుండా కింద పాకుతూ వెళ్ళి దయ్యం కాళ్ళు గోకాడు. అప్పుడు దయ్యం, వీడితో ఎందుకు వచ్చిన గొడవ, అస్సలు భయపడట్లేదు, చేతిలోని కప్ని రేవంత్ ముందుకు విసిరింది. రేవంత్ దాన్ని తీసుకుని డోర్ దగ్గరకు రాగా దయ్యం, రేవంత్ ఆ కప్పులో నాకు పాలు ఇవ్వవా అంటే, సరే ఇస్తాను, ఇప్పుడేమంటారా అంటూ బదిలిచ్చాడు. రేవంత్ చాలా ధైర్యంగా కొంచెం కూడా భయపడకుండా దయ్యానికి భయపడిచ్చి బయటకు వచ్చాడు. ఆదిరెడ్డి, ఏంది స్వామి నీ ధైర్యం అంటూ మెచ్చుకున్నాడు. రేవంత్ ఆదిరెడ్డితో, నేను దయ్యం కాళ్ళు గోకాను, అది భయపడింది అంటూ నవ్వుకున్నాడు. తర్వాత బిగ్ బాస్ శ్రీసత్యని లోపలికి రమ్మంటే, నేను రాను అంటూ గేటు దగ్గరే ఉండిపోయింది. బిగ్ బాస్ కీర్తిని కూడా పిలవగా ఇద్దరు లోపలికి వచ్చి విపరీతంగా భయపడ్డారు. శ్రీసత్య భయపడుతుంటే బయట రేవంత్ ఎంజాయ్ చేశాడు. దయ్యం దగ్గరికి రావడంతో ఇద్దరు భయంతో బయటకు పరుగులు తీశారు. తర్వాత బిగ్ బాస్ అందరినీ లోపలికి రమ్మని పిలిచాడు. అందరూ లోపల బాగా ఎంజాయ్ చేశారు. టీవీలో చూస్తున్న ప్రేక్షకులు కూడా బాగా ఎంజాయ్ చేశారు. మొత్తానికి ఈ దయ్యాల టాస్క్ ఆడియన్స్ని బాగా ఎంజాయ్ చేసేలా చేసింది. చూద్దాం బిగ్ బాస్లో మరి ఎలాంటి టాస్క్లు వస్తాయో. హాయ్, దిస్ ఇస్ రఘు కుంచే. హాయ్, నేను యాక్ట్రెస్ సుభాశ్రీ రాయగురు. హాయ్, దిస్ ఇస్ సౌమ్య యాక్ట్రెస్. హాయ్, హలో, దిస్ ఇస్ శ్రీరామ్ నిమల. హాయ్, దిస్ ఇస్ శ్రావ్య రెడ్డి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైక్ షేర్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు CNSTV. 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 థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా కేరళ సేవ్ టీవీ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.